Hi everyone, welcome to Nilagiri Junior College YouTube channel Nalgunda. My name is CH Uma Shankar, lecturer in chemistry, Nilagiri Junior College, Nalgunda. Today we are going to discuss about intermediate chemistry first year syllabus. Intermediate chemistry first year syllabus. In the first year chemistry syllabus, we have 13 units. In the 13 units, first chapter is atomic structure. First chapter is atomic structure. Atomic structure in Telugu, paramanu nirmanamu. Paramanu nirmanamu. Atomic structure. Telugulo paramanu nirmanam ani antamu. In the chapter main topics, first define atom, atomic number, mass number, atomic models, Planck quantum theory, Rutherford planetary model, Bohr's atomic model, de Broglie hypothesis, Heisenberg uncertainty principle, quantum numbers. ఇవి ఈ చాప్టర్లో ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్. ఈ చాప్టర్లో పరమాణు సంఖ్య అంటే ఏంది, ద్రవ్యరాశి సంఖ్య అంటే ఏంది, తర్వాత ఐసోటోప్స్, డీబ్రోగ్లీ పరికల్పనలు, ఐసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమము, క్వాంటమ్ సంఖ్యలు, తర్వాత బోర్ పరమాణు నమూనా, తర్వాత హైడ్రోజన్ వర్ణపటం, ఈ టాపిక్స్ అన్నింటిని గురించి కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాము. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ periodic table. Then general ga inkemanu vachu ante classification of elements, periodicity in properties. Classification of elements, periodicity in properties. Telugulo moolakala vargikarana mariyu aavartana dharmalu. మూలకాల వర్గీకరణ మరియు ఆవర్తన ధర్మాలు. ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటామంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, డిఫరెంట్ బ్లాక్స్, ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, ఆ తర్వాత గ్రూపుల్లో మరియు పీరియడ్లలో అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రో నెగిటివిటీ, ఎలక్ట్రో పాజిటివిటీ, మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్, పరమాణు వ్యాసార్థము, అయనీకరణ శక్తి, ధన విద్యాత్మకత, రుణ విద్యాత్మకత, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, లోహ మరియు అలోహ స్వభావము. ఇవి గ్రూపుల్లో మరియు పీరియడ్లో ఏ విధంగా మారుతాయి అనే విషయాన్ని గురించి మనం బ్రీఫ్గా ఇక్కడ నేర్చుకుంటాము. ఆ తర్వాత వాట్ ఈస్ పీరియాడిక్ ప్రాపర్టీ. పీరియాడిక్ ప్రాపర్టీ అంటే ఏంది, గ్రూపుల్లో పీరియడ్లో ఈ ప్రాపర్టీస్ ఎలా చేంజ్ అవుతాయో మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఐఈ వన్ మరియు ఐఈ టూ అనగానేమి, వై ఈజ్ ఐఈ టూ గ్రేటర్ దెన్ ఐఈ వన్, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నింటిని కూడా మనం ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ చాప్టర్ కెమికల్ బాండింగ్ ఇన్ తెలుగు రసాయన బంధము. అయానిక్ బాండ్ విత్ ఎగ్జాంపుల్స్, కోవలెంట్ బాండ్ విత్ ఎగ్జాంపుల్స్, కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ విత్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఫజాన్ రూల్, ఆక్టేట్ రూల్, తర్వాత హైబ్రిడైజేషన్ అంటే ఏంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్, మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్స్, తర్వాత వెస్పర్ థీరీ, హైడ్రోజన్ బాండ్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్, ఈ టాపిక్స్ అన్నింటి గురించి మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, పదార్థము స్థితులు.
In the chapter, main topics, Boyle's law, gases laws, Boyle's law, Charles law, Avogadro's law, gives its mathematical expansion, derive ideal gas equation, kinetic molecular theory of gases, vayu anuchalana siddhantam, Dalton's law of partial pressure, Dalton pakshika peedanala niyamamu, tarvata deduction of gases. స్పీడ్ కి సంబంధించి ఆర్ఎంఎస్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, మోస్ట్ ప్రాబుల్ వెలాసిటీ వీటన్నిటి గురించి మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చాప్టర్ స్టాయికియోమెట్రీ. ఈ చాప్టర్లో స్టాయికియోమెట్రీలో ఆక్సిడేషన్ నెంబర్ కాన్సెప్ట్, టైప్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్, కెమికల్ కాంబినేషన్ ప్రిన్సిపుల్స్, బ్యాలెన్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్, అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్, ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్, ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా, నెక్స్ట్ మోల్ కాన్సెప్ట్, నెక్స్ట్ ఆక్సిడేషన్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వీటన్నిటి గురించి మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చాప్టర్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. హైడ్రోజను దాని సమ్మేళనాలు. ఈ చాప్టర్లో మెయిన్ టాపిక్స్ ఏంటి అంటే ప్రిపరేషన్ ఆఫ్ డైహైడ్రోజన్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ డైహైడ్రోజన్ అండ్ యూజెస్ ఆఫ్ డైహైడ్రోజన్. ఆ తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ యూజెస్. ఆ తర్వాత హైడ్రైడ్స్, అయానిక్ హైడ్రైడ్స్, కోవలెంట్ హైడ్రైడ్స్, మెటాలిక్ హైడ్రైడ్స్, ఎలక్ట్రాన్ ప్రిసైజ్, ఎలక్ట్రాన్ రిచ్, ఎలక్ట్రాన్ ఎక్సెస్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ అంతా కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకోవచ్చు. ఆ తర్వాత సాఫ్ట్ వాటర్, హార్డ్ వాటర్, రిమూవల్ ఆఫ్ టెంపరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, రిమూవల్ ఆఫ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, కాల్గాన్ మెథడ్, సింథటిక్ రెజిన్ మెథడ్, పర్మ్యూటిట్ ఆర్ జియోలైట్ మెథడ్. ఈ టాపిక్స్ అన్నిటిని గురించి మనం ఈ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ థర్మోడైనమిక్స్. ఇన్ తెలుగు ఉష్ణగతిక శాస్త్రము. ఇన్ దిస్ థర్మోడైనమిక్స్ చాప్టర్ ఇన్ ది చాప్టర్ మెయిన్ టాపిక్స్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, స్టేట్ ఫంక్షన్, పాత్ ఫంక్షన్, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, గిబ్స్ హెల్మోల్ట్జ్ ఫంక్షన్, నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, నెక్స్ట్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్, తర్వాత హేస్ లా ఆఫ్ హీట్ సమేషన్, గిబ్స్ ఎనర్జీ, హెల్మోల్ట్జ్ ఫంక్షన్, ఆ తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ ఎంట్రోపీ. ఈ టాపిక్స్ అన్నింటి గురించి మనం ఈ థర్మోడైనమిక్స్ అనే చాప్టర్లో నేర్చుకుంటాము. నెక్స్ట్ చాప్టర్ కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్ అండ్ బేసెస్. రసాయన సమతాస్థితి, ఆమ్లాలు మరియు క్షారాలు. ఈ చాప్టర్లో
types of equilibrium reactions, relation between Kp and Kc with examples, tarvata Le Chatelier principle, next acid and bases concept, Arrhenius acid base theory, Bronsted-Lowry acid base theory with examples, Lewis acid base theory examples, conjugate acid base pair, next buffer solutions concept of pH with problems, common ion effect. ఈ చాప్టర్లో మెయిన్ టాపిక్స్, వీటి గురించి మనం ఆ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చాప్టర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఫస్ట్ ఏ అండ్ సెకండ్ ఏ, ఎస్ బ్లాక్ మూలకాలు. S block elements, they are divided into two groups, first A and second A group elements. ఈ రెండింటికి కలిపి మనం S block elements చెప్పొచ్చు. ఈ చాప్టర్లో బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెటల్స్, సోడియం, పొటాషియం, కాల్షియం అండ్ మెగ్నీషియం, నెక్స్ట్ యూజెస్ ఆఫ్ మెటల్స్, సోడియం, లిథియం, మెగ్నీషియం, నెక్స్ట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, క్విక్ లైమ్, ఆ తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజెస్ అండ్ అప్లికేషన్స్, వీటన్నిటి గురించి మనం ఈ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చాప్టర్ పి బ్లాక్ ఎలిమెంట్స్, గ్రూప్ 13 ఎలిమెంట్స్, పి బ్లాక్ మూలకాలు. ఈ గ్రూప్ 13 ఎలిమెంట్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ డైబోరేన్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ డైబోరేన్, బోరాక్స్ బీ టెస్ట్, వీటన్నిటి గురించి మనం ఈ గ్రూప్ 13 ఎలిమెంట్స్లో నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 11th చాప్టర్ పి బ్లాక్ ఎలిమెంట్స్, గ్రూప్ 14 ఎలిమెంట్స్, పి బ్లాక్ మూలకాలు, గ్రూప్ 14 ఎలిమెంట్స్. ఈ గ్రూప్ 14 ఎలిమెంట్స్ అంటే ఏంటివి, తర్వాత వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, తర్వాత ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్, క్యాటనేషన్, అల్లోట్రోపీ, డిఫరెన్స్ బిట్వీన్ డైమండ్ అండ్ గ్రాఫైట్, ప్రిపరేషన్ ఆఫ్ సిలికోన్స్, సిలికేట్స్, జియోలైట్స్, నెక్స్ట్ పుల్లరిన్స్, వీటన్నిటి గురించి మనం ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఈ చాప్టర్లో నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, పర్యావరణ రసాయన శాస్త్రం. ఈ చాప్టర్లో ఎన్విరాన్మెంటల్ సెగ్మెంట్స్ అంటే ఏంటివి, తర్వాత కొన్ని టర్మ్స్, సింక్, సిఓడి, బిఓడి, టిఎల్వి, గ్లోబల్ వార్మింగ్, దాని గల కారణాలు, తర్వాత యాసిడ్ రెయిన్స్ అంటే ఏంటివి, వాటి వల్ల వచ్చేటటువంటి దుష్ఫలితాలు ఏంటివి, నెక్స్ట్ యూట్రోఫికేషన్, డిప్లేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్, వీటన్నిటి గురించి మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, కర్బన రసాయన శాస్త్రం. ఈ చాప్టర్లో హైడ్రోకార్బన్స్ అంటే ఏంది, కార్బన్ కంటైనింగ్ ఓన్లీ హైడ్రోజన్స్, కార్బను మరియు హైడ్రోజన్ను కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలను హైడ్రోకార్బన్స్ అంటారు. వీటిలో ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ అంటే లైక్ ఆల్కేన్స్,
వాటి యొక్క ప్రిపరేషన్, వాటి యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ గురించి మనం నేర్చుకుంటాము. ఆ తర్వాత ఆల్కీన్స్, వాటి యొక్క ప్రిపరేషన్ మెథడ్స్, తర్వాత వాటి యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత ఆల్కైన్స్, వాటి యొక్క ఫిజికల్, వాటి యొక్క ప్రిపరేషన్ మెథడ్స్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. అంటే ఆల్కేన్స్, ఆల్కీన్స్ మరియు ఆల్కైన్స్ గురించి ఈ చాప్టర్లో క్షుణ్ణంగా నేర్చుకుంటాము. ఆ తర్వాత ఎరోమాటిక్ హైడ్రోకార్బన్స్, ఎరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటే లైక్ బెంజిన్, బెంజిన్ యొక్క, బెంజిన్ను తయారు చేసే పద్ధతులు, ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ బెంజిన్, ఆ తర్వాత వాటి యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంజిన్. కెమికల్ ప్రాపర్టీస్ అంటే దీంట్లో ఏమంటారు వాటిని, ఎరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, సబ్స్టిట్యూషన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఇక్కడ హాలోజినేషన్, నైట్రేషన్, హాలోజినేషన్, సల్ఫోనేషన్, ఫ్రిడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఫ్రిడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్. ఈ 5 డిస్కస్ చేయాలి. ఈ 5 ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఒకటి నైట్రేషన్, రెండోది సల్ఫోనేషన్, మూడోది హాలోజినేషన్, నాలుగోది, ఫోర్త్ వన్ ఫ్రిడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఫిఫ్త్ వన్ ఫ్రిడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్. ఈ టాపిక్ నుంచి మనకు ఐపీ యాన్యువల్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువ రిపీట్ అయ్యే క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ చాప్టర్లో ఆల్కేన్స్, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ గురించి, ఎరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటే బెంజిన్కి సంబంధించిన ప్రిపరేషన్ మెథడ్స్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఆ తర్వాత ఐసోమరిజం, తర్వాత ఐయుపిఎస్సి, కొన్ని కాంపౌండ్స్ వాటికి ఐయుపిఎస్సి నేమ్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. ఈ చాప్టర్లో, ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ సిలబస్లో ఈ టాపిక్స్ గురించి మనం నేర్చుకుంటాం. సో ఇది ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సిలబస్. ఈ సిలబస్లో మనకు ఫస్ట్ చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, స్టాయిక్యోమెట్రీ, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్ అండ్ బేసెస్, నెక్స్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, గ్రూప్ 13 ఎలిమెంట్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, గ్రూప్ 14 ఎలిమెంట్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఫైనల్ చాప్టర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో వీటికి సంబంధించినటువంటి చాప్టర్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.